ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి దాని తర్వాత రేడియేషన్ కూడా అవసరం పడుతుంది. సో ఈ ద్వారా యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా రోజుల వరకు నోటి ద్వారా ఆహారం తీసుకోవద్దు అని చెప్తాం. నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ నేను మీకు ట్రీట్మెంట్ ద్వారా న్యూట్రిషన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి తినచ్చు, ఎట్లాగా తినచ్చు అని చెప్తాను. యాజ్ యు నో, నోటి క్యాన్సర్ వరకు ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి దాని తర్వాత రేడియేషన్ కూడా అవసరం పడుతుంది. సో ఈ ద్వారా యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఈటింగ్. ఎస్పెషలీ ఆపరేషన్ అయిన తర్వాత మేమే కావాల్సుకుని చాలా రోజుల వరకు నోటి ద్వారా ఆహారం తీసుకోవద్దు అని చెప్తాం. ఎందుకు? లోపల కుట్లవన్నీ వేసినవి మానేదాకా ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో అట్లాంటప్పుడు ఫుడ్ ఎట్లా తీసుకోవాలి? సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము ముక్కు నుంచి ఒక పైప్, రైల్స్ ట్యూబ్ అంటారు, దాంతో మేము ఫీడింగ్ కోసం చెప్తాము. వీ విల్ టీచ్ దాట్ టు యూ. ఆపరేషన్ అయిన 2-3 డేస్ మీరు మాతో ఉన్నప్పుడు మేము మీకు అంతా నేర్పించి పంపిస్తాము. దానిలో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు? ఆల్ లిక్విడ్ ఫుడ్స్ యూ కెన్ టేక్. లిక్విడ్ ఫుడ్స్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ హై ప్రోటీన్, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్నది మీరు దానిలో తీసుకోవాలి. అట్లానే ఎనర్జీ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీకు ప్రోటీన్ పౌడర్స్ కానీ పాలు కానీ, ఆర్ యూ కెన్ హ్యావ్ చికెన్ సూప్ విత్, దాన్ని వడగట్టి దాని తర్వాత దానిలో పోసుకోవచ్చు. అండ్ యూ కెన్ టేక్, ఇన్ఫ్యాక్ట్ మీకు నార్మల్ రెస్ట్రిక్షన్ డైట్ లేదు అంటే కనుక యూ కెన్ ఇంట్లో చేసిన ఫుడ్డే మంచిగా నీళ్లు కలిపి మిక్సీ చేసి వడబోసి దానిలో ఇవ్వచ్చు. సో దాట్ ఈస్ కాల్డ్ కిచెన్ ఫీడ్స్. దానిలో పప్పు నీళ్లు కానీ రాగి జావ కానీ దానిలో పైప్లో తీసుకుంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ హెల్దీ. అట్లానే రేడియేషన్ టైంలో కూడా యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఎందుకంటే మీకు నోట్లో పుండ్లులాగా రావచ్చు, దాన్ని మ్యూకోసైటిస్ అంటారు. ఆర్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా రికవరీకి ఇంకా ఫుల్గా టైం ఇవ్వకపోవడం వల్ల అప్పుడప్పుడు రేడియేషన్ టైంలో కూడా మీకు ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటప్పుడు ఎంత వీలైతే అంత మింగడానికి ట్రై చేయాలి, నోట్తోనే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ అది కుదరట్లేదు, రేడియేషన్ ఎఫెక్ట్ ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ 2 వీక్స్ ఎక్కువ ఉన్నప్పటికీ, దెర్ ఈజ్ నో హార్మ్ మళ్ళా ఫుడ్ పైప్ వేయించుకోవడానికి. అంటే ఆపరేషన్ తర్వాత ఇచ్చిన ఫుడ్ పైప్ మధ్యలో మనం తీసేస్తే కనుక తర్వాత కూడా మళ్ళీ వేయించుకోవచ్చు. అండ్ దీనిలో ఫుడ్ మళ్ళా అదే రకంగా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్, యాజ్ యూజువలీ ఆఫ్టర్ 2-3 డేస్ ఆఫ్ సర్జరీ నోట్లోంచే నీళ్లు తాగమని చెప్తాము. దాట్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ యువర్ హైజీన్. నోరు క్లీన్గా ఉంటుంది అండ్ పుండు మానేది కూడా చాలా బెటర్ అవుతుంది అండ్ గొంతులో మింగడానికి మనకి అలవాటు అవుతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ వాట్ ద న్యూట్రిషన్ యు నీడ్. ద గుడ్ థింగ్ అబౌట్ ఓరల్ క్యాన్సర్ ఇస్ మనకి బాడీ అంతా నార్మల్ ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టంలో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు ఏం ఫుడ్ తీసుకున్నా మంచిగా డైజెస్ట్ అవుతుంది, మీరు నడవచ్చు, మీకు ఎనర్జీ కన్వర్షన్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ యూ విల్ బీ వెరీ హెల్దీ వెరీ సూన్ విత్ నార్మల్ డైట్ వన్స్ యూ అండర్గో ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.